రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట జగ్గరావుపల్లి గ్రామాల మధ్య సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ రాజేందర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం సిపిఎం మండల శాఖ కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి విధులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం నాయకులు అశోక్, చింతపల్లి వేణురెడ్డి, ఉపాధ్యక్షులు ఆనందం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అయితే ఏ రకంగా ఉన్నాయో రాజుల పైసా రాళ్ల పైసా అన్న మాదిరిగా గత 7 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దురదృష్టం ఏంటంటే ఈ బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామం కావచ్చు, జగ్గరావుపల్లి గ్రామం కావచ్చు, అలాగే దుబ్బపల్లి అలాగే రాజన్నపేట గ్రామాల అయితే ఏదో ఉన్నదో ఈ పెద్దమ్మ గుడి నుంచి అన్న ఒక నిమిషమే ఈ రాజన్నపేట దుబ్బపల్లి గ్రామాలకు రోడ్ అయితే ఏదైందో జగ్గరావు పెద్దమ్మ గుడితో నుంచి నిజంగా చెప్పుకుంటే చాలా సిగ్గుచేటు ఈ ప్రభుత్వాలకు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాల కాలమే చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యే దృష్టి తీసుకోవాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం టెండర్ అయిందని చెప్పి పేపర్ ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది. మాకు ఇక్కడ కొన్ని మా పార్టీ తరఫున మాకు కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దాదాపు టెండర్ అయినప్పుడు మరి ఈ పని ఎందు గురించి ఆగుతుంది? ఈ పని ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు కానీ, ద్విచక్ర వాహనాలకు కానీ, ఎడ్ల పనులకు కానీ, ఎవరికైనా కానీ ఈ వాన పడితే ఘోరమైన స్థితిలో, ఈ దారుణమైన స్థితిలో ఈ రోడ్డు ఉన్నది. కావున ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, రత్నంపేట సర్పంచ్ కానీ, దుబ్బ వరదవేలి సర్పంచ్ కానీ, రావణపేట సర్పంచ్ ఎవరైనా కానీ ఎమ్మెల్యే దృష్టి తీసుకోవే క్రమంలో భాగంగా మా ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో భాగంగా మా ప్రజలకు ఇబ్బంది తొలగించాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే మొండి వైఖరి కూడా ఇది చాలా దురదృష్టకరం. ఇన్ని రోజులే ఇప్పుడు ఇతన వచ్చైనా కానీ దాదాపు 2 సంవత్సరాల కాలం అయిపోయింది. మా బోయినపల్లి మండలం లోపల ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా దాకా లేదు. తూతూ మాత్రం కొబ్బరికాయలు కొట్టుడు, ముహూర్తాలు చేసుడు తప్ప కానీ ఆచరణలకు వచ్చిన దాకా లేదు. ఈ రోడ్డు మీద ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది దాదాపు 2 సంవత్సరాలే అని చెప్పి మీరే చెప్పుకుంటున్నారు టెండర్ అయింది. మా టెండర్ అయినప్పుడు ఎందుకు ఆగుతుంది? మరి ఎవరు ఆపుతారు ఈ పనిని? దయచేసి అది కూడా ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. లేకపోతే సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకైనా మేము దిగుతాం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలైనా మేము ఐక్యం చేసుకుని ఈ రోడ్డు చేసేదానికి కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రానున్న రోజులలో ఈ రోడ్డు మాత్రం చేయకపోతే చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లును కూడా ముట్టడించేందుకు మా సిపిఎం పార్టీ వెనకడగబోయేది. ఖబర్దారి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి ఈ ఎమ్మెల్యే గారు త్వరితగతిన నిధులు మంజూరు చేసి ఈ రోడ్డును సీసీ రోడ్డు కానీ, డాంబర్ రోడ్డు కానీ ఏదైనా పర్లేదు స్వాగతిస్తాం. ప్రజల తరఫున మాకు ఎక్కడికి వెళ్ళి ఇబ్బందులు తొలగించాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.